మహాసేన రాజేష్ జనసేనలో నుంచి వెళ్ళిపోయాడంట. ఏంటిది అసలు రాజేష్ జనసేనలో ఎప్పుడు చేరాడు? కనీసం రాజేష్ జనసేనలో ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకోలేదే. అలాంటప్పుడు ఎలా వెళ్ళిపోయాడంటారు? జనసేనలో చేరాలనుకున్న వ్యక్తి టీడీపీలో చేరబోతున్నాడు అంతే. జనసేనలో చేరాలనుకున్న మాట వాస్తవం, కానీ కొన్ని కారణాల వల్ల ఆ కారణాలేంటో ఎవరికి తెలియదు అతను టీడీపీలోకి వెళ్ళబోతున్నారు. మంచిది, అతను తీసుకున్న నిర్ణయం అతని వ్యక్తిగతం, అది అతని స్వవిషయం. ఇంత మాత్రానికి అతను జనసేనకు ద్రోహం చేసినట్లు ఎలా అవుతుంది? అసలు నిజంగా ద్రోహం చేసింది ఎవరంటే, జనసేనలో చేరి పార్టీ కండువా కప్పుకొని పార్టీ మీటింగులలో పాల్గొని జనసేన పార్టీ సింబల్ పై గత ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్యంగా రాపాకు వరప్రసాదు, జేడీ లక్ష్మీనారాయణ, తోడ చంద్రశేఖర్ లాంటి వారు, సో కాల్డ్ మేధావులు. ఇంకా ఎక్కువ చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి మిత్రుడు ఆలీ, నిజంగా మిత్రద్రోహి, వాళ్ళు అసలైన ద్రోహులు. రాజేష్ దేముంది, అతను వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి టీడీపీకి సపోర్ట్ గానే మాట్లాడుతూ ఉన్నారు. మధ్యలో టీడీపీ జనసేన కలవబోతున్నాయి అనే ఉద్దేశంతో కొద్దిగా జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మద్దతుగా వీడియో చేయడం మాత్రం జరిగింది. స్వతహాగా మంచి వాక్చాతుర్యంతో పాటు సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి రాజేష్, అందుకే అతని వీడియోలు జన సైనికులను ఆకట్టుకున్నాయి. అందులో రాజేష్ దళిత సమాజ వర్గానికి చెందిన వ్యక్తి కనుక జనసేన పార్టీకి రాబోయే ఎన్నికలలో దళితుల సహకారం కూడా ఉండొచ్చు అని జన సైనికులు ఆశించారు. అందులో తప్పేమీ లేదు. అలా జనసేన కార్యకర్తలు అభిమానులు రాజేష్ ను బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఎంతలా అంటే, 3 నెలల కాలంలోనే రాజేష్ నడుపుతున్న మహాసేన మీడియా ఛానల్ కి 6 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు దాటేంతగా అభిమానించారు. అటువంటిది రాజేష్ ఒక్కసారిగా టీడీపీలో జాయిన్ అవుతారనే సరికి అందరికి కొంత బాధ కలిగిన మాట వాస్తవం. ఇక్కడ జనసేన అభిమానులందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి, అదే రాజేష్ జనసేన పార్టీలో చేరి ఒకవేళ తను ఆశించినట్లు ఎన్నికలలో జనసేన టీడీపీ పొత్తులో వెళ్లకుండా విడివిడిగా వెళ్ళినట్లయితే అప్పుడు రాజేష్ తప్పనిసరిగా టీడీపీ వైపే మొగ్గు చూపేవారు. అప్పుడు జనసేన అభిమానులందరూ తీవ్రంగా బాధపడాల్సి వచ్చేది. అందుకే రాజేష్ తీసుకున్న నిర్ణయం ఏదో ఇప్పుడే తీసుకోవటం అందరికీ చాలా మంచిది అయింది. దయచేసి వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అందరూ గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నిన్న అన్స్టాబుల్ లైవ్ షోలో కూడా ఒక మాట చెప్తూ వస్తున్నారు. అదేమిటంటే, జనసేన విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తుంది అని. బాగా గుర్తుపెట్టుకోండి, జనసేన విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తుంది. దాని అర్థం భవిష్యత్తులో జనసేన అధికారంలో వచ్చిన కేవలం నీతి నిజాయితీలతో మాత్రమే పనిచేస్తుంది, అవినీతికి ఎక్కడా తావు ఉండదు అని దాని అర్థం. అలాంటప్పుడు వార్తపరులు తెల్లారేసరికి కోటీశ్వర్లు అయిపోవాలనుకునే వాళ్ళు జనసేనలోకి ఎలా వస్తారు? ఉదాహరణకి నాదెండ్ల మనోహర్ గారినే తీసుకుందాం. అందరికి బాగా తెలిసిన వ్యక్తి. 2014లో అతను టీడీపీలో చేరినట్లయితే ఆ రోజున అతను మంత్రి అయ్యేవారు. అలాగే 2019లో వైఎస్ఆర్సీపీలో చేరినట్లయితే ఈ రోజున మనోహర్ గారు వైఎస్ఆర్సీపీలో మంత్రిగా ఉండేవారు. అంతెందుకు అతను 2014లోనే బీజేపీలో చేరినా ఇప్పటికీ 2 దఫాలు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉండేవారు. కానీ మనోహర్ గారు అలా వెళ్ళలేదే. ఎందుకని? దానినే విలువలతో కూడిన రాజకీయం అంటారు. ద మ్యాన్ హూ హోల్డ్స్ వాల్యూ అండ్ క్రెడిబిలిటీ ఇన్ ఏపీ పాలిటిక్స్, దట్ ఈస్ మిస్టర్ నాదెండ్ల మనోహర్. రాజేష్ కి సహనం ఓపిక తక్కువ. రాజేష్ జనసేన పార్టీలో ఇమడలేరు, అతను టీడీపీలోకి వెళ్లటమే మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు కేవలం ఫక్త్ రాజకీయాలు మాత్రమే చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏమిటంటే, అంబేద్కరిస్టు, అంబేద్కర్ భావజాలం అని గొంతుచించుకునే రాజేష్ కి చంద్రబాబు నాయుడు గారిలో ఏ అంబేద్కర్ భావజాలాలు కనబడ్డాయో ఎవరికి తెలియదు. రాజేష్ టీడీపీలో ఉండటమే అతని భద్రతకు కూడా చాలా అవసరం. చివరగా జన సైనికులకి, రాజేష్ ఒక సదుద్దేశంతో టీడీపీలోకి వెళ్తున్నారు, దానిని మీరందరూ స్వాగతించాలి. అసలు విషయం మర్చిపోతున్నారు, అదే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. ప్రస్తుతం దాని మీద ఉండండి, రాజేష్ కి వీడ్కోలు పలకండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.